ముందు వర్డ్‌ప్రెస్ డౌన్లోడ్ చేసుకుంటే అది జిప్ ఫైల్లోకి వస్తుంది. దాన్ని జిప్ ఫైల్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇలా వస్తుంది వర్డ్‌ప్రెస్ ఫోల్డర్. సో అంటే డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. డౌన్లోడ్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. డైరెక్ట్గా మనం గూగుల్లో సో డైరెక్ట్గా మనం వర్డ్‌ప్రెస్ అని కొడితే వర్డ్‌ప్రెస్ అని టైప్ చేసి వర్డ్‌ప్రెస్ డౌన్లోడ్ అని చేస్తే ఆటోమేటిక్గా వెబ్సైట్లో వస్తుంది. సో మేక్ ఇట్ క్లోజ్ క్లోజ్ పెట్టాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ వర్డ్‌ప్రెస్ 6.1.1 అని కొట్టగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకి జిప్ ఫైల్లో వస్తుంది. ఆ జిప్ ఫైల్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఈ ఫోల్డర్ వస్తుంది. ఇలా ఫోల్డర్ దీన్ని ఫస్ట్ మనం ఇందులో అన్ని కూడా కాపీ చేయాలి. సెలెక్ట్ చేసి కాపీ చేయండి, ఈ ఫోల్డర్లో ఉన్నాయన్నీ కాపీ చేయండి. సో కాపీ చేసి మనం ముందు జాంప్ కానీ వ్యాంప్ కానీ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్నామా లేదని చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ కనపడుతుంది చూడండి, మేక్ ఇట్ క్లోజ్ అండ్ సో జాంప్ కంట్రోల్ ప్యానల్. సో దీన్ని ముందు ఆన్లో పెట్టండి. సో ఇక్కడ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. సో ఒకవేళ ఆన్లో లేకపోతే ఇక్కడ స్టాప్ దగ్గర స్టార్ట్ రెండు స్టార్ట్ అపాచీని మైఎస్క్యూఎల్. సో రెండు సాలిడ్ నేను స్టాప్ చేసేస్తాను ఒకసారి. సో ఒకవేళ మళ్ళీ స్టార్ట్ చేయండి లాగా. సో ఓకే, సో దీన్ని దీన్ని మినిమైజ్ చేసి క్లోజ్ చేయండి. దాని తర్వాత పీసీకి వెళ్ళండి. సో దీంట్లో మీకు క్లోజ్, సీ డ్రైవ్కి వెళ్ళండి. సీ డ్రైవ్కి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఎగ్జామ్ ఫోల్డర్ మేక్ ఇట్ క్లోజ్, మేక్ ఇట్ క్లోజ్. సో ఎగ్జామ్ కింద, సో ఇక్కడ ఎగ్జామ్ ఫోల్డర్ ఉంది కదండి, సో ఈ ఎగ్జామ్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి దాంట్లో ఇక్కడ హెచ్డి డాక్స్ ఉంది కదమ్మా, హెచ్డి డాక్స్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేయండి. సో దాంట్లో మీరు ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇదిగో న్యూకి వెళ్ళి సో ఇట ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకుని దాని నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాబు అని ఇస్తున్నాను. సో ఈసారి ఆ బాబు అన్న ఫోల్డర్ పైన క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇందాక మీరు కాపీ చేశారు కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇలా పేస్ట్ అవుతుంది మొత్తం. సో ఓకే, ఇప్పుడు దాన్ని అలా సో దాన్ని ఒకసారి కాపీ అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డర్లో వెళ్ళి చూడండి. డాక్స్లో బాబు అనే ఫోల్డర్లో ఇందాక మనం వర్డ్‌ప్రెస్ సాఫ్ట్వేర్ సంబంధించిన మొత్తం ఫైల్స్ అన్ని కాపీ చేసుకున్నాం. ఇవి ఎందుకంటే ఏదైతే డేటాబేస్ ఉందో దానికి సంబంధించిన రూల్స్, అంటే మనకి టేబుల్స్ ఎలా క్రియేట్ అవుతాయి అనే రూల్స్ అన్నీ కూడా అలా వస్తాయి. సో దీన్ని క్లోజ్ చేసిన మనకి పని లేదు. ఇప్పుడు మనకి డైరెక్ట్గా మన గూగుల్ క్రోమో కానీ ఏదంటే అది ఏ బ్రౌజర్ ఉన్నా పర్లేదు, ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మీకు లోకల్ హోస్ట్ అని చూడండి, జస్ట్ లోకల్ హోస్ట్ అని కొట్టండి. కొడితే మనకి ఎగ్జామ్ప్ అనే సర్వర్ పనిచేస్తుందా లేదా అనేది లోకల్ హోస్ట్ని కొట్టగానే తెలిసిపోద్దండి. సో నెక్స్ట్, సో పనిచేస్తుంది కాబట్టి సో ఇప్పుడు లోకల్ హోస్ట్ని సో స్లాష్ ఇప్పుడు మనం డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి, పిహెచ్పి మై అడ్మిన్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన వెంటనే సో టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఒక్కొక్కసారి సర్వర్ ఒక్కొక్కసారి వెబ్ పేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు కరెక్ట్గా టైప్ చేయాలండి, లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి మై అడ్మిన్ అంతే. ఈ స్లాష్ తర్వాత దానికి ఆటోమేటిక్గా వస్తుంది, మనం స్లాష్ ఇవ్వకూడదు. సో ఇక్కడ చూడండి నేను న్యూలోకి వెళ్తున్నాను, న్యూలోకి వెళ్ళి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను, న్యూలోకి వెళ్ళి ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను ఇలా. సో ఇలా వస్తుంది డేటాబేస్ నేమ్ అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నానంటే మహా అని ఇస్తున్నాను. సో ఇచ్చి ఆటోమేటిక్గా క్రియేట్ కొట్టాను. సో ఇప్పుడు డేటాబేస్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. సో ఎందుకంటే ఖచ్చితంగా డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి, మనం ఏదైతే వెబ్ పేజ్ చేస్తున్నామో ఆ వెబ్ పేజ్కి డేటా స్టోర్ అవ్వడానికి డేటాబేస్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు ఇక పక్కన ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, కనపడుతుంది కదా, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. సో ఆ న్యూ ట్యాబ్లోను మీరు సేమ్ లోకల్ హోస్ట్ స్లాష్, మీరు ఇందాక ఏదైతే వర్డ్ప్రెస్ సంబంధించిన
ఫైల్స్ కాపీ చేశారో ఆ ఫైల్ యొక్క ఫోల్డర్ నేమ్ ఏంటమ్ ఫోల్డర్ నేమ్ బాబు సో ఇచ్చానండి సో ఇచ్చి దాన్ని ఎంటర్ చేశాం సో ఇప్పుడు చూడండి సో మనం వెబ్ పేజెస్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి దానికి సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమంటుంది సో మీరు ప్రీడిఫైన్డ్ గానే ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ క్లిక్ చేసి దానికి కంటిన్యూ చేయండి సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ లెట్స్ గో ఇక్కడ చూడండి పుట్ ఇట్ హియర్ అమ్మ మీకు డేటాబేస్ నేమ్ ఉండాలి ఈ 234 యూజర్ నేమ్ పాస్వర్డ్ హోస్ట్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు సో అందుకే ముందుగా డేటాబేస్ క్రియేట్ చేయించాను సో ఇందాక మనం మహాన్ క్రియేట్ చేసాం కదా డేటాబేస్ నేమ్ అది సో లెట్స్ గో క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి డేటాబేస్ నేమ్ అడుగుతుంది ఇందాక నేను మహాన్ క్రియేట్ చేశాను మహాన్ ఇచ్చాను సో యూజర్ నేము డిఫాల్ట్గా రూట్ అని ఇవ్వండి సో పాస్వర్డ్ ఏమి ఇవ్వద్దు సో తర్వాత సబ్మిట్ చేయండి సో సబ్మిట్ చేస్తే రన్ ద ఇన్స్టాలేషన్ అని కొడుతుంది సో రన్ ఇన్స్టాలేషన్ అడుగుతుంది రన్ ఇన్స్టాలేషన్ కొట్టండి సో ఇప్పుడు మన ఏదైతే వెబ్ పేజెస్ ఉందో ఆ వెబ్సైట్ నేమ్ టైటిల్ అడుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ నేను ఇందాక సంథింగ్ బాబు క్రియేషన్స్ అనేది ఇచ్చాను సో వెబ్సైట్ పేరు అడిగింది ఇచ్చేసాను సో యూజర్ నేమ్ అండి యూజర్ నేమ్ పాస్వర్డ్ మన ఇష్టం ఎవరైతే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రామో అని పెట్టున్నాను సో పాస్వర్డ్ మన ఇష్టం పుట్టి క్లోజ్గా పెట్టామా సో పాస్వర్డ్ మన ఇష్టం అండి నేనైతే దీప్తి అట్ ద రేట్ 1 ఇస్తున్నాను దీప్తి అట్ ద రేట్ 123 ఇస్తున్నాను సో మీరు చెక్ చేసుకోవచ్చు హైడ్ షో పెట్టుకుని సో మీరు ఇచ్చింది కరెక్ట్గా గుర్తుంటుందా లేదా అనేది సో అయిపోయింది సో మెయిల్ ఎంటర్ చేయమంటుంది మీరు మెయిల్ ఐడి ఇవ్వాలి సో నేనైతే నా మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ డిస్క్రైజ్ ఈ ఇంజిన్స్ అని ఉంది కదా అది మనకు అవసరం లేదు సో ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ అండి డౌన్ పెట్టండి అండి ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ దాని మీద క్లిక్ చేయండి ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ దాని మీద క్లిక్ చేయండి ఇలాగా సో చూడండి క్లిక్ చేస్తే మనకి అవుతుంది సో ప్రాసెస్ అవుతున్నట్టు కనబడుతుంది చూడండి సో నేను పైన క్లిక్ చేశాను సో ఇక్కడ అవుతుంది సో టైం తీసుకుంటుంది సో టైం తీసుకుని ఆటోమేటిక్గా డౌన్ సో మనకి ఇలా ఓపెన్ అవుతుందండి సి అంటే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాము అది బెటర్ సేవ్ చేసుకుంటే మంచిది సో ఇలా సేవ్ చేసేసుకోండి సో దాన్ని లాగిన్ చేయండి సో లాగిన్ చేసినప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చినవి మనకు గుర్తున్నాయా లేదా అనేది సో చూడండి ఇందాక నేను రామోని ఇచ్చాను అంతేనా సో సో ఇలా మనకు ఒక వెబ్సైట్ క్రియేట్ అయిపోయిందండి ఇలా మనకు ఒక వెబ్సైట్ సో ఇక్కడికి మనకు వర్డ్‌ప్రెస్ అయిపోయింది సో మనం ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే న్యూలోకి వెళ్ళి ఒకవేళ మనం క్రియేట్ చేసింది బాబు క్రియేషన్స్ వెబ్సైట్ టెంప్లెట్గా ఉంటుంది సో ఆ టెంప్లెట్ కూడా చూడాలంటే ఇలా చూడొచ్చు సో ఓకేనండి ఇప్పుడు నేను చెప్తున్నాను సో ఇలాగ ఫస్ట్ టైం ఒకసారి క్రియేట్ చేశారు అయిపోయింది సో మనం ఇంటికి వెళ్ళిపోయాం సో ఇప్పుడు నెక్స్ట్ రోజు మళ్ళీ మనం వచ్చి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి అంటే ఎప్పటికప్పుడు మనం ప్రతిరోజు చేసుకున్న వెబ్సైట్ని దాన్ని ఎప్పటికప్పుడు మనం సేవ్ చేసుకుంటూ లాగౌట్ చేసుకుంటూ ఉండాలి సో ఎప్పుడు ప్రతిరోజు వచ్చిన వెంటనే మార్నింగ్ మన ల్యాబ్లో చేయాలంటే ఖచ్చితంగా ఈ అపాచ్ సో ఎగ్జామ్ప్ అనే సర్వర్ ఖచ్చితంగా ఆన్ చేయాలి సో ఆన్ చేసిన తర్వాత సో స్టార్ట్ చేయాలి సో అలాగే క్లోజ్ చేసినప్పుడు స్టాప్ చేయాలి ఖచ్చితంగా చేయాల్సిన పని సో ఇప్పుడు ఈ సో నిన్న కూడా ఇదే ల్యాప్టాప్లో చేశారు కాబట్టి మళ్ళీ మరుసటి రోజు గొడవ చెప్తున్నాను సో లోకల్ హోస్ట్ సో లోకల్ హోస్ట్ అని టైప్ చేసి మీరు సో చూడండి మనకు సర్వర్ రన్ అవుతుందా లేదని తెలిసిపోయింది సో ఇప్పుడు లోకల్ హోస్ట్ సో మీరు ఏదైతే వెబ్ పే సి డ్రైవ్లో ఒక వెబ్సైట్ నేమ్తో ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని కాపీ చేశారో అదే నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను సో బాబు అని సో ఆటోమేటిక్గా చూడండి మనకి నిన్న మనం క్రియేట్ చేసిన డైరెక్ట్గా వెబ్ పేజ్ చూపించేస్తుంది నేను హోస్ట్ నేమ్ డైరెక్ట్గా ఇవ్వగానే చూపించేస్తుంది సో ఇక్కడ మన దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ కింద గెట్ ఇన్ టచ్లోకి వెళ్ళిపోతే
సో గెట్ ఇన్ టచ్లోకి వెళ్తే ఇక్కడ శాంపుల్ పేజ్ మీద ఉంటుంది. ఆ శాంపుల్ పేజ్ క్లిక్ చేసిన ఇక్కడ యువర్ డాష్ బోర్డ్ అని కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకా నీ వెబ్సైట్ నువ్వు చూడాలన్నా యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో దాని తోటి లాగిన్ అవ్వు. సో నిన్న మరుసటి రోజు ముందు రోజు ఎంతవరకు చేసావో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు సేమ్ ఇలా. సో ఏదైనా కొత్తగా యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేసుకుని, సో ఎప్పటికప్పుడు నువ్వు ఇలా యాడ్ సింబల్ క్లిక్ చేయడం. సో దాంట్లో ఏదైనా టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను దీప్తి అని కొట్టాను. సో కొట్టి సో సేవ్ డ్రాఫ్ట్ కొట్టండి సరిపోద్ది. సేవ్ డ్రాఫ్ట్ పబ్లిష్, సేవ్ డ్రాఫ్ట్ పబ్లిష్. సో ఇంక పబ్లిష్ అయిపోతుంది, మీ వెబ్సైట్ మీద పబ్లిష్ అయిపోతూ ఉంటుంది. సో మళ్ళీ మరుసటి రోజు చూడండి ఇక్కడ దీప్తి ఈజ్ లైవ్, ఇది ఆన్ లైవ్ అని కనపడింది. సో ఓకే, మీరు వెనక్కి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఈ వర్డ్ ప్రెస్ సింబల్ మీద క్లిక్ చేయడం. సో మళ్ళీ ఇక్కడ మీరు లాగౌట్ అయిపోవడం. సో అయిపోయింది.